తెలంగాణ రాష్ట్ర ప్రజలు కుటుంబ పాలనలతో విసిగిపోయారు అని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగురవేయడం ఖాయమని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కృష్ణపాల్ గుర్జార్ పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై రానున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను విజయవంతం చేయడానికి తీసుకోవలసిన చర్యలపై కార్యకర్తలకు నేతలకు వివరించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా భారతీయ జనతా పార్టీ సొంతంగానే పోటీ చేస్తుందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కృష్ణపాల్ గుర్జార్ పేర్కొన్నారు. రానున్న జూలై 3వ తేదీన హైదరాబాద్లో నిర్వహించనున్న భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సమాయత్తంగా వేములవాడ పట్టణంలో ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి కార్యకర్తతో 2 రోజుల పాటు సమావేశాలు ఏర్పాటు చేశామని 119 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుంది అని పేర్కొన్నారు. రాష్ట్రంలో పార్టీ విస్తరణతో పాటు అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పార్టీకి ఉన్న అనుబంధ సంఘాలైన మహిళా మోర్చా, రైతు మోర్చా, యువ మోర్చా, ఓబీసీ మోర్చా, శక్తి కేంద్రాలతో సమావేశాలను నిర్వహిస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బాగా వేయడం ఖాయమని కార్యకర్తలు ప్రజలతో సంబంధాలను నిలుపుతూ ప్రతి ఒక్కరిని కలుస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించాలి అని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కాగా రాజన్న ఆలయంలో ముందుగా ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. రాష్ట్ర కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి కిషన్ పాల్ గుర్జార్లకు కే ఆలయ సంప్రదాయ ప్రకారం రాజగోపురం వేదమూర్తుల వేదఘోష స్వస్తితో ఆహ్వానం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కళ్యాణ మండపంలో వేదోక్తంగా ఆశీర్వదించారు. కాగా ఆలయ ఈవో ఎల్ రమాదేవి లడ్డు ప్రసాదాలతో పాటు స్వామివారి చిత్రపటాలను ఆయనకు అందజేశారు. మంత్రి వెంట అడిషనల్ కలెక్టర్ కిమ్యా నాయక్, ఆర్డీఓ లీలా, డిఎస్పీ నాగేంద్రాచారి, సిఐ వెంకటేష్తో పాటుగా ఆలయ ఈవో సంకీపల్ హరికృష్ణ, శ్రీనివాస్, జయకుమార్, నవీన్ తదితరులు ఉన్నారు. మొట్టమొదట మన తెలంగాణ ఆరాధ్య దేవం మహారాష్ట్ర స్వామి దర్శనం తర్వాత ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు ప్రెస్ ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా మనకి కోరుతా ఉన్నాం. రాష్ట్రపతి అభ్యర్థులతో బిజీ తో శ్రావణకు దిగా దర్శనమే కాస్త మరి రాష్ట్రపతి ఉమ్మీదవారు హే ప్రభుత్వ మోడీ उसका आपको तस्वीर मिली. प्रधानमंत्री जी ने 1 साल में 18,000 गांवों को बिजली देने का वादा किया था आपने, और 1 साल पूरा नहीं हुआ था. उससे पहले 18,000 गांवों में बिजली वो पहुंचा चुके थे. ये मोदी जी जैसा नेतृत्व दुनिया का सबसे सर्वश्रेष्ठ नेतृत्व मोदी जी के रूप में हम कार्यकर्ताओं को मिला है. तो ये हम सब कार्यकर्ताओं के लिए सौभाग्य की बात है. आज दुनिया में इतना बड़ा नेतृत्व किसी दल के पास नहीं. तो हम कार्यकर्ता तो उन्हीं से प्रेरणा लेते हैं कि ऐसा मजबूत और सशक्त और लोकप्रिय नेतृत्व मोदी जी के रूप में हम भारतीय जनता पार्टी के कार्यकर्ताओं को मिला है, जिस पर हम सबको गर्व है. बहुत पूछ रहे हैं कि इलेक्शन कैंपेन, बिल्कुल अभी 1 साल चुनाव में रह गया है. तो ये जो संपर्क अभियान है, एक तरह से मैं समझता हूँ कार्यकर्ताओं को मोटिवेटेड करना. वैसे तो हमारा कार्यकर्ता हमेशा मैदान में रहता है, हमेशा मैदान में रहता है. कभी चुनाव आ जाए वो तैयार रहता है. तो हमारा कार्यकर्ता तो हमारी पूंजी है, हमारा एसेट है. आज दुनिया की सबसे बड़ी पार्टी भारतीय जनता पार्टी इसलिए है कि हम जैसे दल के पास जो कार्यकर्ताओं की पूंजी है, जो एसेट है, वो किसी दूसरे दल के पास नहीं है.